ఎవరి పండుగ వారిదే, ఎవరి వేడుకలు వారివే. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 105 స్థానాలు గెలుస్తుందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఈసారి రాజకీయ యుద్ధాన్ని తలపించాయి. అటు ప్రభుత్వం, ఇటు పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా వేడుకలు నిర్వహించుకున్నాయి. దశాబ్ది తెలంగాణ విజయ దుందభి పేరుతో 3 రోజుల పాటు వేడుకలకు పిలుపునిచ్చారు కేసీఆర్. శనివారం గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి సెక్రటరియేట్ దగ్గరున్న అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఇక ఇవాళ తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. అంత బాగా వచ్చిన కరెంట్ ఎలా బంద్ అవుతుందంటూ ప్రశ్నించారు. మిషన్ భగీరథను నీరుగార్చడం పైన నిప్పులు చెరిగారు. రైతు బంధును ఎందుకు ఆగం చేశారంటూ నిలదీశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదంటూ జోస్యం చెప్పారు. అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే? మిషన్ భగీరథ మొత్తం యుఎన్ఓ కాడికెళ్ళి మెచ్చుకునే పథకం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పట్టణ ప్రాంతాలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి చాలా చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం, ప్రజల అనుభవంలో ఉన్న కార్యక్రమం. అది ఎట్లా కింది మీద అయితే నాకు అర్థం కాదు. తెలివి తక్కువతనం కాకపోతే దీన్ని అంతా ఏమనుకుంటారు ప్రజలు? రైతు బంధు గదెట్ల బంద్ అవుతుంది, ఎందుకు ఆగం చేసి చూడవాలని? దానికి అంకెలు పెడతాం, కొంకెలు పెడతాం. మీరు 10,000 ఇస్తే 15,000 ఇస్తామని వాగ్దానం చేయడం, తర్వాత దాన్ని భంగం చేయడం, పాత 5,000 కూడా చెప్పుకోవడం ఏమనిపిస్తుంది ప్రజలలో? కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, గ్యారంటీ మాట. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో బీఆర్ఎస్ ఒక మహావృక్షంగా మారిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇక సెట్ బ్యాక్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉందని, తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అన్నారు కేసీఆర్. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్, మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంట అలక కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒకరోజు కాదు కదా, ఒక మహావృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయినాం. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి, ఇవి వచ్చేటివి టెంపరీ సెట్బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి. ఇట్లా హిస్టరీలో మనం చూస్తే మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయినరా? కాలే కదా, మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ఏ 100%. తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న చరిత్ర గురించి రేవంత్ కు తెలియదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక జాక్పాట్ ముఖ్యమంత్రి అని, కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదని ఫైర్ అయ్యారు కేటీఆర్. ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిమితి లేని ముఖ్యమంత్రి అంటే, దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అని కనీసం ఈ రోజు పొద్దున పోస్ట్ లో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవతరణ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. ఇక తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేటీఆర్ ప్రారంభించారు, ఉద్యమ ఘట్టాలను తిలకించారు. ఇక 3 రోజుల వేడుకల్లో భాగంగా సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. Thank you.